హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం అక్టోబర్ 2023 సంవత్సరపు జీత బిల్లు ఎలా చేయాలనో చూద్దాం. ముందుగా మనం పేరోల్లో లాగిన్ అయిన తర్వాత ఈ యొక్క హెచ్ఆర్ అండ్ పేరోల్ మీద క్లిక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో మనకు కిందికి స్క్రోల్ చేయగానే రెగ్యులర్ పే బిల్ అనేది చూపడం జరుగుతుంది. ఇక్కడ క్లిక్ ఇవ్వగానే మనకు యాజ్ యూజువల్గా డీడీఓ కోడ్ సెలెక్ట్ చేసుకొని హెడ్ ఆఫ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని గెట్ డేటా మీద క్లిక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఈ నెల నుంచి మనకు అటెండెన్స్కి మరియు జీతానికి లింక్ చేయడం జరిగింది. కావున మనం ఎంప్లాయీ యొక్క అటెండెన్స్ ఇక్కడ మనం ఇవ్వవలసి ఉంటుంది. ఈ ఎంప్లాయీల వివరాలన్నీ కూడా ఈ నెలకు సంబంధించి ఎన్ని రోజులు వాళ్ళు హాజరయ్యారో మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. కావున మనం అలాగనే ఎవరికైనా జీపీఎఫ్ సిపిఎస్ వివరాలు లేకుండా కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనం డీడీ ఒకరు సెలెక్ట్ చేసుకొని గెట్ డేటా మీద క్లిక్ ఇవ్వగానే మనకు ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనకు అందరి ఆ యొక్క డీడీఓ పరిధిలో అందరి వివరాలు చూపడం జరిగింది. అదేవిధంగా డీడీఓ షుడ్ ఎంటర్ ద నెంబర్ ఆఫ్ డేస్ టు బి బెయిడ్ ఫర్ ఈచ్ ఎంప్లాయీ, అంటే ప్రతి ఎంప్లాయీకి ఎన్ని రోజులకు జీతం పే చేయాలి. అదేవిధంగా ఆ నెలకు సంబంధించి ఆ మంత్లో ఉండే డేస్ కన్నా తక్కువ డేస్ మనం జీతం చెల్లిస్తూ ఉంటే మనకు అక్కడ ఎన్ని ఏ డేట్లు మనం ఆప్షన్గా పరిగణలోకి తీసుకోవాలి, అంటే మెడికల్ లీవ్లో కానీ లాస్ట్ ఆఫ్ పేలో కానీ ఇంకా ఏదైనా కారణాల చేత ఉన్నట్లయితే ఆ వివరాలు కూడా మనం అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఆ నెలకు సంబంధించి ఎన్ని రోజులు ఆ యొక్క ఎంప్లాయీస్ మనకు అటెండెన్స్ కావడం జరిగింది అక్కడ ఇచ్చేసి సేవ్ మీద క్లిక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా అందరి ఎంప్లాయీస్ వివరాలు మనం నమోదు చేసినప్పుడు మాత్రమే మనకు నెక్స్ట్ శాలరీ బిల్లు ఓపెన్ కావడం జరుగుతుంది. అదేవిధంగా మనకేం చెప్పాడంటే యాజ్ యూజువల్గా మిగతా బిల్లులు ఎలా అయితే ఇక్కడ మనం అటాచ్ చేస్తామో దాంతోపాటు ఈ యొక్క అటెండెన్స్ స్టేటస్ కూడా మనల్ని బిల్లుకు అటాచ్ చేయమని తెలపడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం జాగ్రత్తగా ఈ యొక్క అటెండెన్స్ వివరాలన్నీ కూడా ఎంటర్ చేసి బిల్లుతో పాటి మనం ఈ నెల ట్రెజరీకి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో మీ యొక్క సందేహాలు తెలియజేయండి. ఆ విధంగా ఏదైనా సందేహాలు ఉంటే తీర్చగలను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.